జై హింద్ మిత్రులారా, మన ముందు సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలుకుతున్నారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు వాళ్ళు ఏ విధంగా మాతృభూమికి సాయం చేయగలరు, ఇటువంటి విషయాలన్నింటి పట్ల కూలంకషంగా చర్చించుకునే ముందు ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రేక్షకులకందరికీ, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ, యావత్ ఆదివాసీ గిరిజన బిడ్డలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు శుభాకాంక్షలు. నమస్కారం డివిఎస్ గారు. నమస్తే అండి. సార్, మనకి కన్న తల్లి ఉన్న ఊరు అంటారు. ఈ మధ్యకాలంలో ప్రపంచీకరణ నేపథ్యంలో చాలామంది వ్యక్తులు ఉన్న ఊరిని, కన్న తల్లిని విడిచి ఉన్నత చదువులు ఎన్నో చదువుకొని ప్రపంచంలో అన్ని దేశాలకు వలస వెళ్ళిపోయినారు. చాలామంది ప్రపంచ దేశాల్లో సంపాదించినటువంటి సంపాదన వాళ్ళ మాతృదేశంలో వివిధ గ్రామాలకి, వివిధ విశ్వవిద్యాలయాలకి ద్రాత్వత్వంతో విరాళాలుగా ఇస్తున్నారు. ఈ పరిణామాల మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యతగా దీన్ని తీసుకోవాలి. ఎందుకంటే ఈ సమాజం మనకి ఇంత ఇచ్చింది, మనం సమాజానికి ఏమిచ్చాం, ఇది కదా మనకు కావాల్సింది, మనం తీసుకోవాల్సింది. ఇప్పుడు కుబేరులయ్యారు, వేల కోట్లకి పడగలెత్తారు, దీనికి ఇంకా అంతే ఉంది, సంతృప్తి ఎక్కడ? మీరు పొందిన స్థానంతో 10 మంది ఆకలి తీర్చిన, 10 మందికి ఉపాధి కల్పించిన, దాని యొక్క ఆ సంతృప్తి వేరు. నిన్న మనం చూసాం కృష్ణా చివుకుల, ఆయన తను చదువుకున్న ఐఐటి మద్రాస్కి 228 కోట్లు, నాట్ ఏ స్మాల్ అమౌంట్ సార్, ఎంత ఉదారత. ఆయన బాపట్ల వాసి, ఎంత దాతృత్వం. ఎందుకంటే ఆయన ఇవాళ వటవృక్షంగా ఎదిగాడు. నువ్వు నీతో పాటు నీడనివ్వాలి, ఏది ఆ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా. మీరు అన్నారు జన్మభూమి కదులుదాం రండి జన్మభూమికి, మాతృభూమి రుణం తీర్చుకోవడానికి, పాల రుణం తీర్చుకోవడానికి రాసిన ఆ కవి యొక్క గొప్పదనం. ఇవాళ ఏంటి, అమ్మ మాతృభూమి, ఈ రెండింటినీ కూడా మనం వాళ్ళ రుణం తీర్చుకోలేదు. ఈ జన్మకి కారకులు వాళ్లే కదా. ఇప్పుడు తల్లి రుణం తీర్చుకోలేము, జన్మభూమి రుణం తీర్చుకోలేము. ఈరోజు మనం చూసాం వారన్ బఫెట్, మరి ఆయన సంపాదించిన దాంతో మొత్తం ఆస్తి రాసి ఇచ్చేసిన పరిస్థితి, 5,000 కోట్లు వాళ్ళ బిడ్డలకి ఇచ్చి మిగతా 5,00,000 కోట్లు ప్రపంచానికి దానం చేసిన మహోన్నతుడు సార్ వారన్ బఫెట్ గారు. కేవలం 5,000 కోట్లు మాత్రమే కన్న బిడ్డలకి ఇచ్చి 5,00,000 కోట్ల దాకా ప్రపంచానికి వివిధ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఐక్యరాజ్య సమితికి కావచ్చు, ఎట్లా కానీ యూనిసెఫ్కి కానీ అన్నిటికి కూడా 5,00,000 కోట్ల దానం చేసిన మహోన్నతుడు సార్ వారిని బట్టి. అంతకన్నా వితరణ ఏంటంటే, జనరల్గా మనం ఏదో మతాల్లో కొన్నింటిలో చెప్తుంటారు, ఏమని మీరు సంపాదించిన దాంట్లో 10% వాటికి ఇవ్వండి, ప్రార్థనాలయాలకు ఇవ్వండి, స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వండి. ఈయన వారన్ బఫెట్ 90% ఇచ్చేశాడు, పిల్లలకేమో 10% ఇచ్చిన పరిస్థితి. బిల్ గేట్స్, గేట్స్ ఫౌండేషన్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరఫున రోటరీ క్లబ్కి విరాళం ఇచ్చిన పరిస్థితి. ఇవాళ పోలియో వ్యాక్సిన్ కనుక్కున్నారంటే, పోలియో విముక్త ప్రపంచం ఏర్పడిందంటే, ఇలాంటి వదాన్యులు, వితరణశీలు మన కళ్ళ ముందు ఉన్నప్పుడు మనం కూడా చేతనైనంత ఇవ్వాల. ఏది ఏదో సినిమాలో చూసాం, శ్రీమంతుడా, శ్రీమంతుడు బాగా లావు అయిపోయావు, ఇక మీరేం లావు కాలేదులే, ఈ కొంచెం మరి ఇంత లావు అయినప్పుడు కొంత త్యాగం చేయాల సార్. ఒకటి, లాస్ట్ ఫైనాన్స్ ఇయర్లో 10,37,000 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐలు భారతదేశానికి పంపించారని, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సార్, 2023-24లో ఒక స్టాటిస్టిక్స్ మనకు తెలుస్తుంది. నాట్ ఏ స్మాల్ అమౌంట్ సార్, 10,37,000 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐల ద్వారా మన భారతదేశానికి వివిధ రూపాల్లో డబ్బు వచ్చింది. అంటే నాకు తెలిసి
దక్షిణాది రాష్ట్రాల 4 రాష్ట్రాల బడ్జెట్తో సమానమైనటువంటి డబ్బు మన ఎన్ఆర్ఐల రూపంలో మనకు వచ్చింది సార్. అందువల్ల నేనంటుండేది ఏంటంటే, ఇంత డబ్బు విదేశాల నుంచి మనవాళ్ళు, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశ సంపదనంతా లూటీ చేశారు. ఒకవైపు తుర్కుస్లు అయితేనేమి, మహమ్మదీయులు అయితేనేమి, ఆంగ్లేయులు అయితేనేమి, పెంచోళ్ళు అయితేనేమి, డచ్ వాళ్ళు అయితేనేమి, ఈ దేశ సకల సంపదల గల్ల ఈ దేశం సంపదంతా ఊడ్చేశారు కొన్ని వందల సంవత్సరాల పాటు. దాదాపుగా పరాయ దేశ పాలనలో భారతదేశం 1000 సంవత్సరాలు మగ్గింది నా అంచనాల ప్రకారం. ఇప్పుడు మన భారతీయులందరూ ఉన్నత విద్యలు చదువుకొని చీమల దండుల్లాగా ప్రపంచంలో ఉన్నటువంటి గల్ఫ్ దేశాలకైతేనేమి, యూరప్ దేశాలకు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రిటర్న్ బ్యాక్ తెస్తున్నారు. ఈ సంపదనంతటిని సద్వినియోగం చేస్తున్నారా, ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయా? అవినీతి రొచ్చులో భారతదేశం ఇరుక్కోబోయింది సార్. ఈ మధ్య చూస్తున్నాం మనం, యూనివర్సిటీలో ఉన్న వైస్ ఛాన్సలర్లు కూడా రాజకీయ పార్టీ, కొన్ని స్వార్థ రాజకీయ పార్టీలకు కొమ్ము కాసి యూనివర్సిటీలను కూడా బస్టు పట్టించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వాళ్ళు చేసే దాతృత్వాన్నైనా నిజాయితీగా నిలబెట్టగలరా మన పాలకులు? ఇప్పుడు 10 లక్షల కోట్ల సంపద వాళ్ళు, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ ఏంటి దేశం మీద ప్రేమతో, మక్కువతో, మాతృభూమి మీద ప్రేమతో ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని, తన రాష్ట్రం తన దేశం, ఇవాళ నేను నిలబడ్డాను, మరి నా దేశం నా రాష్ట్రం నిలబెట్టాలన్న ఒక సంకల్పం, ఒక స్ఫూర్తి మనం చూసాం. మీరు 4 రాష్ట్రాలు కదా, అసలు దగ్గర దగ్గర కేంద్ర బడ్జెట్లో సగం, కేంద్ర బడ్జెట్ ఎంత ఉంటుంది మహా అంటే 20 లక్షల కోట్లు ఇప్పటికి ప్రజెంట్. అవును, ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఆ వచ్చిన ప్రతి రూపాయి సద్వినియోగం అయినప్పుడే ఆ 10 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు. ఎందుకని, వాళ్ళు కోరుకునేది ఒకటే, మేము ఇచ్చిన ప్రతి రూపాయి ప్రజలకు చేరాలి. ఇప్పుడు ఎప్పుడు రాజీవ్ గాంధీ అన్నాడంట, మీకు గుర్తుండే ఉంటుంది, పంచాయతీరాజ్ వ్యవస్థ ఏది, నేను ఇచ్చిన రూపాయిలో ఐసుగడ్డలాగా కరిగిపోయి పావలా చేరుతుంది ప్రజలకి, పావలా 10 పైసలు చేరుతుందని చెప్పారు. అంటే ఎలా దేశంలో దొంగలు పడ్డారు, ఏ విధంగా దోచేస్తున్నారు, ఏది ఇటు ఖనిజ సంపద, ఇటు భూములు, ఇటు ప్రభుత్వ ధనం, పెద్ద ఎత్తున ధర్మకర్తలుగా ఉండాల్సినటువంటి పాలకులు ప్రవాస భారతీయులు పంపే డబ్బు కూడా మేసేసే పరిస్థితి అంటే ఇంకా దాన్ని క్షమించదన్నమాట. ఇవాళ చూకుల కృష్ణ మనం అనుకున్న వ్యక్తి, ఆయన మరి నిన్న తెలుగుదేశం ఎంపీ కలిశాడు, ఏది మన విజయనగరం ఎంపీ అప్పలనాయుడు కలిసి మరి మన రాష్ట్రానికి కూడా చేయమన్నది నేపథ్యంలో తను ఒకటే మాట అన్నాడు. దీన్ని అసలు స్టార్ట్ చేసిందే చంద్రబాబు, జన్మభూమి అనే ప్రోగ్రాం అది ఒక మాల్లో ఒక స్ఫూర్తినిచ్చింది అంటూ ఏమన్నారు, నేను నా ప్రాంతానికి నేను అభివృద్ధి చేస్తానన్న నేపథ్యం. నన్నప్పుడే నేను వెంకయ్య చౌదరి, నిన్నగాక మొన్న గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ మరో బ్లాక్కి అతను సిద్ధపడుతున్నాడు నిర్మాణానికి. ఇప్పటికే గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఎన్విసి వెంకయ్య చౌదరి యొక్క బ్లాక్. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు P4 ఫార్ములా అంటే జన్మభూమి 2లో అది ఇంప్లిమెంటేషన్ చేయడానికే మళ్ళీ 95లో పెట్టిన జన్మభూమి ప్రోగ్రాన్ని మళ్ళీ P2 రూపంలో, P4 ఫార్ములా రూపంలో పారిశ్రామికవేత్తలు, ప్రజలు, తర్వాత ఈ కంపెనీలు, ప్రభుత్వం, ఈ 4 పారిశ్రామికవేత్తలు, తర్వాత సంపద ఉన్నటువంటి వాళ్ళు, ప్రజలు, ప్రభుత్వం కలిసి రాష్ట్రాన్ని సర్వతో ముఖాభివృద్ధి చేస్తున్నానికి మన తెలుగు ఎస్పెషలీ సీమాంధ్రాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ కూడా రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి వాళ్ళ వాళ్ళ ఇతో అంటే అష్ట కష్టాల్లో ఉంది, అప్పులు కుప్పగా మార్చారు. గడిచిన 5 ఏళ్ళు అంటే 19 నుంచి 24 మధ్య ఒక విధ్వంస నరరూప రాక్షసుడు అనొచ్చు సార్, నా భాషలో అయితేనే ఒక అప్పట్లో మనం రావణాసురుడు అంటున్నాం కానీ ఒక జగనాసురుడు పాలనలో నలిగి సమిధులైపోయిన ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు నిలబెట్టుకోవాలంటే సీమాంధ్రాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐల యొక్క చేదోడు కూడా మన రాష్ట్రానికి అవసరమయ్యింది అనేది యొక్క నా భావన సార్. వాళ్ళకి మీరు ఇచ్చే సూచన సలహా చెప్పండి సార్. P4 అంతకుముందు P3 ఏంటి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, వాజ్పేయి హయాంలో ఆయన మలేషియా అటు ఇటు తిరిగి చూసి అక్కడ ఉన్నటువంటి 6 లేన్ 8 లేన్ రోడ్స్ ఇక్కడ మనం ఎందుకు వేయకూడదు అంటే డబ్బులే బాబు అన్నాడు. ఎవరు? వాజ్పేయి. అంటే డబ్బులు మన దగ్గర ఉండవసరం లేదు, ప్రభుత్వం దగ్గర, కంపెనీల నుంచి తీసుకుందాం,
ప్రైవేట్ పార్ట్నర్షిప్ గవర్నమెంట్ పార్ట్నర్. అప్పుడు జైకా సార్ జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ బ్యాంక్ ద్వారా ఫస్ట్ మా జిల్లాలో మా సింహపూర్ నుంచి నెల్లూరు దాకా వేశారు ఆ రోడ్డు. స్వర్ణ చతుర్భుజి రోడ్లకు అది ఏది P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇవాళ ఇన్ఫ్రా రివల్యూషన్ బీజం అన్నమాట ఆ పడ్డ స్వర్ణ చతుర్భుజి. ఇవాళ ఈ శంషాబాద్ ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, 6-lane, 8-lane రోడ్స్ ఇవాళ మన దేశంలో కూడా సాకారం అయిందంటే, ఇప్పుడు P4 ఏది మీరు చెప్పింది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో పీపుల్ భాగస్వామ్యం ఏది వాళ్ళ అటు ప్రభుత్వం, ఇటు కార్పొరేట్ కంపెనీలు, ఇటు ప్రజలు భాగస్వాములు కనుక అయినట్లయితే ఇంకా పేదరిక నిర్మూలన అనేది ఆ ఛాలెంజ్ను ఈజీగా మీటప్ అవ్వచ్చు అంటూ. ఇప్పుడు ఎవరి లక్ష్యమైనా అదే కదా, ఇవాళ 75 ఏళ్ల స్వాతంత్రం, మరి ఆ స్వాతంత్ర ఫలాలు ఇవాళ పేదవాడికి అందాలా? ఇప్పటికీ పేదరికం మరి భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంత పెద్ద ఎత్తున ఉంటే జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి, కానీ ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నమాట. మీరన్నారు ఏది ఆ సీమాంధ్ర ఎన్ఆర్ఐలు కానీ ఇటు ఉత్తరాంధ్ర ఎన్ఆర్ఐలు కానీ మొత్తం అందరూ కూడా కదిలి రావాలి. గతంలో జన్మభూమి మీకు తెలుసు, జనని జన్మభూమి ఇచ్చ స్వర్గ గరియేసి అని ఎన్టీ రామారావు గారు ఒక పెద్ద ఇది కదా. ఇప్పుడు ఇవాళ 98లో 90 ఆ పీరియడ్లో జన్మభూమి 19 విడతల జన్మభూమి ఏ విధంగా గ్రామాలకు కనెక్ట్ అయ్యింది మనం చూసాం. స్మార్ట్, మోరల్, అకౌంటబుల్, రెస్పాన్సివ్, ట్రాన్స్పరెన్సీ ఏది ఇవాళ ఇవన్నీ పారదర్శకత రావాలి. పెట్టే ప్రతి రూపాయిలో పారదర్శకత ఉండాలి, ఖర్చు పెట్టే దాంట్లో జవాబుదారీతనం రావాలి. ఎవరిలో? పాలకుల్లో, అధికారుల్లో, ప్రజల్లో కూడా. ఇవాళ పారదర్శకత, జవాబుదారీతనం ఇవన్నీ కూడా కనుక ఉన్నట్లయితే డబ్బు ఉంది, డబ్బు తెచ్చుకుంటారు, ప్రజలు ఇస్తారు, ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే ఆంధ్రప్రదేశ్కి ఎంత ఇచ్చింది ఊహించామా? మోడీ ప్రభుత్వం 10 ఏళ్లుగా మనకి ఇవ్వాల్సిందంతా 1 సంవత్సరంలో ఇచ్చి పారేశారు. 60,000 కోట్లు వచ్చిన నేపథ్యంలో అమరావతి ఇవాళ 15,000 కోట్లు వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ ఎన్ఆర్ఐలు అంతా, సీమాంధ్ర వాళ్ళు కానీ, ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ, కోస్తా వాళ్ళు కానీ, ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు గనక ప్రభుత్వంతో వాళ్ళు మమేకం అయితే అప్పుడు ఏ విధంగా అయితే ఎన్టీఆర్ పిలుపు మేరకు మీకు గుర్తుండుంటుంది కాకర్ల సుబ్బారావు ప్రముఖ వైద్యులు నిమ్స్ డైరెక్టర్గా చేసి ఎక్కడో సెటిల్ అయినటువంటి వ్యక్తి, నేను ఇక్కడికి రాకూడదు అనుకున్న వ్యక్తి, రానన్నటువంటి వ్యక్తి కేవలం ఎన్టీఆర్తో 10 నిమిషాలు కూర్చుంటే నిమ్స్ చరిత్ర మారిపోయింది. ఇవాళ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది హైదరాబాద్లో ఒకప్పుడు బొక్కల ఆసుపత్రి అనేవాడు అంటుండేది. ఇప్పుడు దాని చరిత్ర రూపురేఖలు మార్చినటువంటి వాళ్ళు ఒక ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన భావజాలం ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఒక గొడుగు కిందకి, ఒక సమూహం కిందకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసుకోవటం ఒకటి సార్. నాకు ఒక గ్రేట్ ఐడియా అనేది వచ్చింది సార్ ఈ మధ్య. రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు సార్, ఈ రాష్ట్రంలో ప్రజలుంటే రేషన్ కార్డులు 1,47,00,000 వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి సార్. నిజంగా అంతమంది పేదలు ఉన్నారంటారు సార్? వాస్తవాన్ని నాకు చాలా బాధేస్తుంది సార్. ఆ సబ్జెక్టు చూసుకున్నప్పుడల్లా 1,47,00,000 రేషన్ కార్డులు అంటే 1,47,00,000 కుటుంబాలు అంటే ఆల్మోస్ట్ అన్ని కుటుంబాల పేదరికంలో ఉన్నట్టే సార్. అంటే ప్రభుత్వం ఆ విధంగా దృష్టి సారించి ఈ వైట్ రేషన్ కార్డుల యొక్క సమస్య ఏంటంటే ఆరోగ్యశ్రీ ఇంటర్లింకప్ ఉంది సార్. ఇది దీన్ని సెట్రెడ్ చేయాల్సి ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో నుంచి ఈ సమస్య తీసేస్తే రేషన్ మాఫియాను కూడా మనం అరికట్టొచ్చు. 36 రూపాయలు బియ్యం కొని కేవలం గ్రామీణ ప్రాంతాల్లో 10 రూపాయలకు అమ్మేస్తున్నారు సార్. దానికి ఏదన్నా ఒక పరిష్కార మార్గం చెప్పండి సార్. హెల్త్ కార్డ్స్ రావాలి. మీరు అన్నట్టుగా ఏది వైట్ కార్డ్ అనేది హెల్త్కి లింక్ తీసివేయాలి. పేదరికమైనా సరే, మధ్యతరగతి అయినా సరే, ఎంప్లాయీ అయినా సరే, మనం చూసాం ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న నేపథ్యంలో, ఎవరి హాస్పిటల్స్, ఎవరి కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ ఉద్యోగులకు ఇస్తున్న నేపథ్యంలో మొత్తం ప్రజలందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి. ఆరోగ్యశ్రీకి సపరేట్ కార్డు ఇవ్వాలి ఎన్టీఆర్ వైద్య సేవకు, దానికి వైట్ కార్డుకి లింక్ చేయకూడదు. వెంటనే కనుక ఈ రెండింటినీ మనం బ్రేక్ చేయగలిగితే
పేదరికంలో ఇప్పుడు ఇవాళ ఈ వైట్ కార్డు కేవలం ఎన్నన్నారు? 1,47,00,000 సార్. దానిలో ఒక సగానికి తగ్గిపోతుంది. నిజం చెప్పాలంటే కనీసం ఆ 30-40 లక్షల కార్డులన్నా గనక ఆపగలిగినట్లయితే రేషన్ ఆ మేరకి బియ్యం అర్హులకే అందుతుంది. ఇప్పుడు అది రీసైక్లింగ్, అదొక పెద్ద మాఫియా. రేషన్ రైస్ మాఫియా అనేది ఇవాళ మరి కాకినాడ కేంద్రకంగా మన 40,000 టన్నులు పట్టుకున్నాడు మనోహర్, జనసేన పార్టీ మంత్రి మనోహర్ గారు. 40,000 టన్నులు రేషన్ మాఫియా వాళ్ళు ఈ దూరంపూడి చంద్రశేఖర్ గ్యాంగ్ ఆ కబంధ హస్తాల్లో పట్టుకుని. నేనంటుండే అది కాదు సార్, డెల్టా ప్రాంతం ఉంది సార్, నెల్లూరు డెల్టా అంటారు. 400,025,000 ఎకరాల డెల్టా. డెల్టాలో వరి పండద్దు సార్, పుష్కలంగా రైస్ ఉంటాయి. ఇప్పుడు మనకి గోదావరి డెల్టా కానీ కృష్ణా డెల్టా కానీ ఇప్పుడు పెన్నా డెల్టాలో వరి పండే చోట ఈ రేషన్ బియ్యం వాడరు సార్. అవన్నీ ఈ మాఫియా వాళ్ళు 10 రూపాయలు పెట్టి పల్లెల మీద పడి ఎత్తుక్కోబోతారు. ప్రజలకి ఏంటంటే ఇది పెద్ద ప్రబంధ, అంటే ఆరోగ్యశ్రీ, కేవలం ఆరోగ్యశ్రీ కార్డు కోసము పిల్లలకి ఈ సర్టిఫికేట్లు కొన్ని ఉంటాయి సార్. దానికి దీన్ని ప్రభుత్వం ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన సార్. ఒక 50-60 లక్షలు మంచి బియ్యం తీసుకునే వాళ్ళు ఉండరు సార్ నా దృష్టిలో. గిరిజన ప్రాంతాల్లో కొన్ని ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో ఉంటుంది తప్ప చాలా నాకు తెలుసు సార్ దీంట్లో ఆల్మోస్ట్ ఒక 60-70% దుర్వినియోగం అవుతుండే సార్ ఈ వైట్ రేషన్ కార్డులు. ఇది యాక్చువల్గా ఎన్టీఆర్ అప్పట్లో పేదోడికి తెల్లన్నం ఉండాలి, వైట్ రైస్ అనేది ఇవ్వటం బిగిన్ చేసిన దాంట్లో మనం చూసాం కిలో రూపాయి బియ్యం పథకం, 2 రూపాయలు బియ్యం పథకం. అప్పుడు బియ్యం మన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రూపాయి చేసినట్టున్నాడు దాన్ని, ఆ తర్వాత అది ఉచిత బియ్యం అయిపోయినట్టుంది. అసలు ఇక మోడీ గారు అయితే మామూలుగానే కరోనా రేషన్ పంపిణీ ఉచితం అందజేసిన పరిస్థితుల్లో ఇవాళ ఏంటి రైస్ తగ్గించేశారు తినడం కూడా, అటు మిల్లెట్స్ వైపు మళ్ళుతున్నారు. ఇవాళ బియ్యం అనేది ఇవాళ మరీ మీరు చెప్పింది ఏది ఈ రేషన్ బియ్యం ఎవరు వాడని పరిస్థితి, 8 రూపాయలకి 10 రూపాయలు సార్, మ్యాక్సిమం 10 రూపాయలు వేసుకుంటున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా బ్రోకర్లు దాని మీద పడి కొంటున్నారు. మొన్న నాదేళ్ళు మనోహర్ ఏమన్నాడు, అదొక పెద్ద గ్రీన్ ఛానల్ అయిపోయింది అన్నాడు. అదే బియ్యం ఆఫ్రికాలో 100 రూపాయలకు అమ్ముతున్నారు సార్. ప్రభుత్వమే నేరుగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా ఆఫ్రికా దేశాలకి, మనకు అధికంగా వరి పండుతుంది. ఎక్స్పోర్ట్ ఇచ్చేసి ప్రభుత్వమే సప్లై చేస్తే ఆదాయం వస్తుంది కదా, రైతుల దగ్గర నుంచి వరి ధాన్యం సేకరించి మిల్లింగ్ చేసి ఒక ఆంధ్రప్రదేశ్ అమరావతి ఒక బ్రాండ్ క్రియేట్ చేసి మనమే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా. కానీ ఈ దొంగల పాలైపోతుంది ప్రజా సంపద అంతా, కొంతమంది దొంగల పాలైపోతుంది అనేది నా ఆవేదన. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన మరి 20,000 కోట్ల దోపిడీ అని చెప్పి స్పష్టంగా ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళ నాన్నేమో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్, వాళ్ళ ఇంట్లో 4, అతనేమో ఎమ్మెల్యే, వాళ్ళ తమ్ముడేమో రేస్ మిల్లర్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరభద్రారెడ్డి. ఏ విధంగా వీళ్ళు పేదల నోరు కొడుతున్నారు, పేదల పేరు చెప్పి గద్దలు ఎలా మేసేస్తున్నారు అనే దానికి ఇది ఒక పెద్ద క్లాసికల్ ఎగ్జాంపుల్. దీన్ని ఏం చేయాలా మీరు అన్నట్టు అనేక సమస్యలకి పరిష్కారం. ఇటు రైస్ రేషన్ మాఫియా మీద ఉక్కుపాదం మోపినట్టు అవుతుంది, అటు అర్హులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమం అందుతుంది, మరోవైపు ఆరోగ్యశ్రీ కావచ్చు, పిల్లల సర్టిఫికేట్స్ కోసం కావచ్చు, నాకు వైట్ రేషన్ కార్డు ఇవ్వండి అనే డిమాండ్ తగ్గుతుంది. 5-6 సమస్యలకి కారణమైనటువంటి దీనిపైన ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసే సమయం కాదు ఇది. మళ్ళా ఎలక్షన్ ఎప్పుడో 4-5 ఏళ్ల తర్వాత వస్తుంది. ఇవాళ మీరు చేసే నిర్ణయం కనుక సక్సెస్ అయితే పేదవాళ్ళని హర్షిస్తారు. నేను అనేది ఒక్కటి సార్, మా గ్రామంలో లైవ్ ఎగ్జాంపుల్ చేస్తున్నా సార్, మా విలేజ్లోనే 100 కోట్లు ఆస్తున్న వాళ్ళకి కూడా వైట్ రేషన్ కార్డు ఉంది సార్. అంటే ఇది ప్రభుత్వం లోపమా లేక అధికారుల లోపమా? అధికారులు ఇప్పుడు ఆర్ఐ ఉంటారు, విఆర్ఓ ఉంటారు, ఆర్ఐ ఈఆర్ ఇప్పుడు విలేజ్ స్థాయిలో ఈఆర్ఓ ఉంటారు, ఆయనకి తెలుసు ఏంది ఎవరు ఏంది ఆర్థిక పరిస్థితి అది. 2 ఆర్ఐ ఉంటారు రెవెన్యూ ఇన్స్పెక్టరు, 3 ఎంఆర్ఓ ఉంటారు, 4 సరుకులు ఇచ్చే రేషన్ డీలర్ ఉంటారు. ఈ 4 తెలియకుండా ఏమీ ఉండవు సార్. ఒక స్పెషల్ ఎంక్వైరీ చేసుకొని ముందు ప్రజలకు స్వచ్ఛందంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ తప్పుదావు పట్టిపోతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గుదిబండగా మారిపోతుంది, మీకు ఇంకొక రూపంలో సాయం చేస్తాను, స్వచ్ఛందంగా కార్డులు వదులుకోండి అని ఒక పిలుపు ఇస్తే బాగుంటుంది అనేది నా యొక్క భావం సార్.
ఇప్పుడు డెల్టా ప్రాంతంలో వరి బండే ప్రాంతంలో రేషన్ బియ్యం అనేది మిరాకిల్ సార్. నా దృష్టిలో అయితే అది ఒక ప్రభుత్వం నుంచి ఒక పిలుపు వెళ్తే బాగుంటుంది అనేది నా యొక్క భావన సార్. ఇప్పుడు రైతు బిడ్డగా చంద్రబాబు ఇవాళ ఏం చేస్తున్నాడు, కలుపు ఎరివేత జరుగుతుంది. 50 రోజుల్లో 2 నెలల్లోనే శ్వేతపత్రాలు ఏడిచ్చి ఎక్కడెక్కడ ఏవే విధంగా అవకతవకలు జరిగాయని కలుగులు పూడుస్తున్నారు. ఆ ఎలుకలు పందికొక్కులకి పొగ పెడుతున్నారు. కలుగుల్లో నుంచి ఇది మంత్రులు పత్తా లేకుండా పోయారు, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పత్తా లేకుండా పోయారు. అసలు ఉన్నతాధికారులే పరారైపోతున్న పరిస్థితుల్లో వాళ్ళ పెళ్ళాలకు నోటీసులు పంపుతున్న నేపథ్యంలో అది వేరు, దోషులకు శిక్ష అది చట్టం చూసుకుంటుంది, న్యాయస్థానాలు చూసుకుంటాయి. ఇక్కడ ఏంటి, ఇక్కడ శాశ్వత పరిష్కారం కావాలి. ఇప్పుడు రోగం ఎక్కడుందో అక్కడ మందేయాలి, గాయం ఎక్కడ జరిగిందో అక్కడ మందేయాలి. కానీ ఇప్పుడు పిల్లి మెళ్ళలో గంట ఎవరు కడతారండి, ఇవాళ గంట కట్టాల్సింది ప్రభుత్వం. ఇవాళ ముఖ్యమంత్రి కనుక నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ మంత్రి కేవలం విమర్శల ద్వారానో రైస్ రేషన్ మాఫియా ఎలా పేట్రేగిపోయిందో మీ అందరి దగ్గర ఉన్నప్పుడు వాటిపైన మీరు ధ్వజం ఎత్తినప్పుడు దాని మూలాల్లో యాక్షన్ తీసుకోవాలి సార్, మూలాల్లోకి వెళ్ళాలి. దీనికి అడ్డుకట్ట ఎలా పడుతుంది, ఇప్పుడు ప్రభుత్వ విధానాల్లో మార్పు రావాలంటుంది, అదే పాలసీ డిబేట్ జరగాలి, కొత్త పాలసీలు రావాలి, ఇన్నోవేటివ్ పాలసీలు ఆవిష్కరించాల్సిన సమయం ఇది. కొత్త ప్రభుత్వం ఇవాళ ప్రజలు అనేక ఆకాంక్షలతో వీళ్ళని గెలిపించారు, చారిత్రాత్మకమైన తీర్పు అన్నారు ముఖ్యమంత్రి గారు కూడా. ఇది ఆయనకు ఒక చారిత్రాత్మకమైన అవకాశం. ఏది, ఈ 5 ఏళ్లలో మరో చంద్రబాబును మనం చూస్తామనుకున్నాం, తను తీసుకున్నటువంటి ఈ జన్మభూమి 2 ఇప్పుడు ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజలని భాగస్వామ్యం చేయటం అంటే ఇదే. ఏది, అటు ప్రభుత్వ అధికారుల్లో బాధ్యత పెరగాలి, జవాబుదారీతనం రావాలి, యంత్రాంగాన్ని దారిలో పెట్టాలి, ట్రాక్ ఎక్కించాలి. ఇప్పుడు ఎరివేత అటు అధికారుల్లోనే కాదు, ఎక్కడున్న ఏరియా మనం చూసాం, ఏది ఆర్ఐలు కావచ్చు, డీలర్లు కావచ్చు, ఆ తర్వాత తహసీల్దారులు, ఒకచోటది కాదు కదా జేసీలు, ఇక్కడ ఎవరు దోషి ఎవరు లోపం నెపం అని వేయటం కాదు, మనం మూలాల్లోకి వెళ్ళాలంటే ఉంది. అందుకే ఏది, ఇవాళ బియ్యం ఇవ్వటం వల్ల లాభం ఏంటి, రేషన్ రైస్ సద్వినియోగం జరుగుతుందా లేదా, అసలు రైస్ వాడకమే తగ్గినప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మిల్లెట్స్ ఇస్తే అమ్మరు సార్, రాగులు జొన్నలు సజ్జలు ఇవ్వండి, ఒక్కరు కూడా అమ్మరు, అవి తక్కువ రేటుకి దొరుకుతాయి. మీరు అదే ప్లేస్లో రైస్ ఇచ్చే ప్లేస్లో మిల్లెట్స్ని కానీ ప్రపోజ్ చేసినారంటే ఒక్కరు కూడా అమ్మరు సార్, అందరూ యూజ్ చేసుకుంటారు. పోషక విలువలు మిల్లెట్స్ని, ఇప్పుడు మనకి విజయనగరం జిల్లాలో రాగి పంట అధికంగా పండుతుంది సార్, రాగి అది మీరు రాగులు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ పశువులకి ఏంటంటే ఈ సజ్జలు ఇవ్వడం వల్ల ఏమంటే పశువులకి పాడి ఉత్పత్తి అధికంగా వస్తుందని వాటికైనా వాడుకుంటారు, వేస్ట్ కావు సార్. మిల్లెట్స్ని కానీ కానీ ఇవ్వగలిగితే రేషన్ ప్లేస్లో రేషన్ ఇవ్వండి, మిల్లెట్స్ కోరిన వాళ్ళకి మిల్లెట్స్ ఇవ్వండి, ఇస్తే మాత్రమో ఈ రేషన్ మాఫియ పీచ మనసు వచ్చు సార్. నాకు తెలిసి గత ప్రభుత్వంలోనే చంద్రబాబు ఈ దిశగా ఆలోచన చేశారు. 2014-19 మధ్య ఫుడ్ బాస్కెట్ అని పెట్టి గిరిజనులకు దగ్గర దగ్గర 250 రూపాయలు విలువైనటువంటి ఫుడ్స్ పోషక ఆహారంతో కూడినవి గిరిజనులకు పంపిణీ చేశారు. మనం చూసాం ఇక్కడ వీళ్ళకి పండగ కానుకలు ఎలా అయితే ఇచ్చారో, సంక్రాంతి కానుక అని, క్రిస్మస్ గిఫ్ట్ అని, రంజాన్ తోఫా అని, ఈ విధంగా పండగ కానుకలు ఎలా ఇచ్చారో ఫుడ్ బాస్కెట్ అని ఒకటి ఇచ్చారు. మిల్లెట్స్ పంపిణీ చేద్దామని కూడా అప్పుడు ఆలోచనలు చేసిన నేపథ్యంలో ఇదొక ప్రయోగం కాదు, ప్రజలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, సక్సెస్ అయితే కంటిన్యూ చేయండి. పెద్ద ఎత్తున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి రైసు వేరే దేశాలకి ఆ గ్యాంగ్ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు అది ప్రభుత్వమే చేస్తే ఏమన్నారు, ఇటు ఖజానాకి ఉపయోగం, ఇటు రైతులు పండించింది మనకి అటు రైతులకి ధర వస్తుంది, నెక్స్ట్ ప్రభుత్వానికి రాబడి పెరుగుద్ది, మరోవైపు ఈ దళారులు లేకపోతే ఈ దోపిడీ దొంగలు వీళ్ళ యొక్క పీచం అడుగుతాం. వ్యవసాయ మంత్రికి నా దగ్గరకు వచ్చింది సార్, ఇప్పుడు ఈరోజు డ్యాములన్నీ పుష్కలంగా ఉన్నాయి, నీళ్లు ఎలా ప్రకృతి కరుణించింది అన్ని డ్యాములు జలకళతో నిండిపోయి ఉన్నాయి. ఈరోజు వరికి
ఒరిగి చెరుకు అత్యధికంగా వాటర్ లాగు, దాదాపు 10 లక్షల లీటర్లు తాగుతాయి సార్. నేను అనేది ఏంటంటే మొక్కజొన్నకి మంచి రేట్ ప్రైస్ ఇచ్చారు సార్, సెంట్రల్ గవర్నమెంటు మద్దతు ధర ఇచ్చారు సార్. మొక్కజొన్న పంట అనేది 6 తడుల ద్వారా మనం పండించుకోవచ్చు. అంటే వరి 1 ఎకరాకు పండించే నీళ్లతోటి మొక్కజొన్న 10 ఎకరాలు పండించవచ్చు. తర్వాత అది 100 డేస్ 110 డేస్ పంటే సార్. అది రైతులకు కూడా ఈ మనకి ఎరువులు పురుగు మందులు బెడత కూడా చాలా తక్కువ ఉంటుంది సార్, ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది. వ్యవసాయ అధికారులు వ్యవసాయ మంత్రిత్వ శాఖ కలిసి మొక్కజొన్న వైపు అవకాశం ఉంది కాబట్టి ఇటువంటిలో ఇథనాల్ తయారు సెంట్రల్ గవర్నమెంటే రిక్రూట్మెంట్ చేస్తుంది కాబట్టి మన సీమాంధ్రాలు ఈ డెల్టా ప్రాంతాల్లో మొక్కజొన్నని 2 పంటలు సునాయాసంగా తీసి అటు రైతులు బాగుపడతారు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆదాయం ఇచ్చేటటువంటి అవకాశం ఎక్కువ ఉంది సార్. ఈ దృష్టిగా వ్యవసాయ మంత్రి ఏమన్నా ఆలోచిస్తున్నారా? పంట మార్పిడికి ప్రోత్సహించాలా, ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని మళ్లించాలా? ఎందుకంటే ఒకవైపు మీరు నేచురల్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేస్తున్నారు, సేంద్రియ వ్యవసాయం ఇవాళ ఏంటి, మీరు చెప్పినటువంటి ఈ మొక్కజొన్న ఈ అపరాలు వీటి వల్ల ఏమవుతుంది, నీకు నేల సారం పెరుగుతుంది, లెగుమినస్సే కదా ఇవన్నీ కూడా, అటు ఉభయ తారకం. దేశానికి కూడా ఇథనాలు తీస్తున్నారు కాబట్టి దేశానికి కూడా మనకి విదేశీ మార్క ద్రవ్యాలు క్రూడ్ ఆయిల్ కొనాలంటే భారతదేశం డబ్బు ఎక్కువ అయిపోతుంది కదా సార్. అందువల్ల ఇథనాలు ఉత్పత్తి చేసుకునే దాంట్లో దేశ విదే మన క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గటం వల్ల డీజిల్ పెట్రోల్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది సార్ మొక్కజొన్న పంట వల్ల. ఇప్పుడు మా చిన్నప్పుడు మధు గారు మా నాయనమ్మ మొక్కజొన్న అన్నం పెట్టారు, పెరుగులో వేసి తింటే అద్భుతంగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఈ పిల్లలు కూడా ఏం చేస్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కూడా స్వీట్ కార్న్ రోడ్డు మీద కొనుక్కొని తింటున్న పరిస్థితుల్లో ఇవాళ కార్న్కి పోషక విలువలకి మొక్కజొన్న పంటని పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. వీలైతే రైతులకు ఇంకా ఎక్కువ రాయితీలు కానీ లేకపోతే ధర కానీ ఇంకా బాగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించడం ఒక ఎత్తు, వాళ్ళల్లో అవగాహన పెంచడం ఒక ఎత్తు, ఇవే వ్యవసాయాన్ని లాభసాటి చేయటం అంటే. మొక్కజొన్నకి 4 రకాలుగా ఉంది సార్, నేను పరిశోధన చేశాను. P4 అన్నారు చూడరా, మనం ఎక్కడం పశువులకి దానాగా ఉపయోగపడద్దు సార్, కోళ్ల ఫారంలకు దానాగా ఉపయోగపడద్ది, పెట్రోల్ డీజిల్ మిక్స్ చేయడానికి ఇథనాల్కి ఉపయోగపడద్ది, 3వది ప్రజలు ఆహార ఉత్పత్తిగా వాడటానికి ఉపయోగపడద్ది. ఈ P4 పాలసీ కరెక్ట్గా ఉపయోగపడద్దు సార్. అందువల్ల ఏంటంటే తక్కువ ఖర్చు సార్, 1 ఎకరాకి 15,000 మించి దాటదు సార్ ఖర్చు, ఆదాయం ఎక్కువ ఉంటుంది. మార్కెటింగ్ సౌకర్యం కానీ కల్పించితే వరి కాడికి మొక్కజొన్న మేలు అనే కాన్సెప్ట్ కానీ తీసుకుపోయి మంచి మార్కెట్ ఇచ్చింది సార్ సెంట్రల్ గవర్నమెంట్ని. ఇప్పుడు తెలంగాణలో మనకన్నా ఎక్కువ మక్కలు నిజామాబాద్ మెదక్ జిల్లా ఎక్కువ పండుతాయి సార్. నేను మక్కలు అంటారు ఇప్పుడు మామూలుగా అటు మహబూబ్ నగర్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు, ఇవాళ వాళ్ళు రైతులు కావాలని దాన్ని సాగు చేస్తారు. గతంలో ఏంటంటే ఆంధ్ర పసుపులు అంతర పంట వేస్తారు సార్, ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ వ్యవసాయం నేర్పారంటారు ఏదో నిజాం కాలంలో. ఇప్పుడు వీళ్ళు మొక్కల సాగు వీళ్ళు పోయి నేర్పాలా? ఎందుకంటే ఇది కాదు కావాల్సింది. రైతు ఇవాళ తనకి ప్రత్యామ్నాయ పంటల సాగు వల్ల ఏమవుతుంది, అటు భూసారం పెరుగుతుంది. అదే పనిగా నువ్వు వరి వేస్తే పత్తి లేకపోతే మిర్చి జూదం కాకూడదు కదా. భారతదేశంలో ఒక రాష్ట్రం ఉంది సార్, సిక్కిం అనే ఒక చిన్న స్టేట్ ఉంది. ఎరువులు రసాయనిక ఎరువులు పురుగు మందులు ఆడితే 3 నెలలు జైలు శిక్ష. మన భారతదేశంలోనే సిక్కిం రాష్ట్రంలో పురుగు మందులు కానీ ఎరువులు కానీ వాడితే 3 నెలలు జైలు శిక్ష ఒక చట్టమే తయారు చేసింది సార్. అది ఒక్క సిక్కింకే పరిమితం కావాలి, ఎందుకంటే అది దేశవ్యాప్తంగా రావాల్సిన అంశం. నువ్వు రైతుని మోసం చేస్తే నిన్ను క్షమించకూడదు. నువ్వు ఏంటంటే ఇవాళ రైతు మీద ఈ దేశం ఆధారపడదు, 10 మందికి అన్నం పెట్టే రైతులను మోసం చేయటం మహాపాపం అన్నమాట. మనం ఇవాళ డబ్బు సంపాదన దీనిలో పడి పురుగు మందులు కలిపి లేకపోతే కలిపి విత్తనాలు లేకపోతే పెద్ద ఎత్తున చీటింగ్, ఎందుకంటే నిన్ను నమ్మి ఆ రైతు సాగు చేస్తాడు పంటేస్తాడు. నీ ఇత్తనం గనక మొక్క వచ్చి పంట రాకపోతే సార్. ఒకటి అన్నదాత సుఖీభావ అనే పథకం పెట్టారు కదా రైతుకి 20,000 ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు NDA కూటమి ప్రభుత్వం. నేనేది రైతుకి అకౌంట్లో డబ్బులు వేసేదానికంటే రైతుకు సంబంధించిన పనిముట్లు చాలా ఉంటాయి సార్, తైవాన్ స్పేర్లని పట్టలని ఏది మన టార్పల్ని పట్టలు వర్షం వస్తే కప్పుకునే పట్టలని, రైతుకు కావాల్సి ఉన్నటువంటి ఎరువులు కానీ
అవి ఫ్రీగా ఇస్తే డబ్బులు ఇచ్చేదానికంటే రైతుకి అవసరమైనటువంటి ఒక ట్రాక్టర్ ఉంటుంది సార్, వెనక పక్కన ఒక కల్టివేటర్ అని రోటోవేటర్ అని ఉంటాయి కదా, ఇటువంటి వస్తువులు ఇస్తే మేలంటారు సార్, ఇత్తనాలు. అది దేశవ్యాప్తంగా కూడా దీనిపైన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇదంతా అన్నదాత సుఖీభావ్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వీళ్ళకి ఏ పేరు పెట్టినా వీటన్నిటికీ బ్యాక్ బోన్ ఏంటి, ప్రధానమంత్రిగా ఆయన ప్రతి ఏడు కొంత ఇస్తున్నాడు ఏమన్నా నగదు, ఇంతకుముందు 6,000 ఇచ్చేవాడు, ఇప్పుడు దాన్ని కూడా పెంచుతున్నటువంటి నేపథ్యంలో 20,000 పెట్టుబడి సాయంగా ఇస్తున్నారు. కాకపోతే ఒకటి, అవి కూడా జరుగుతున్నాయి, ఏది రైతు రథాల కింద గతంలో ట్రాక్టర్లు కూడా ఇచ్చారు. అది ఏవి అమౌంట్ సార్, నేను చిన్న చిన్న అమౌంట్ ట్రయర్లు కూడా ఇచ్చారు. తర్వాత పట్టాలు, ఏది టార్పాలిన్ పట్టాల పంపిణీ, ఇవాళ వర్షం వస్తే చాలా పనిముట్లు ఉంటాయి సార్, వ్యవసాయంలో చాలా పనిముట్లు ఉంటాయి. అవి వస్తువుల రూపంలో ఇస్తే అటు రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ రూపంలో ఇన్కమ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం రైతుకు కూడా ఒక వస్తువు శాశ్వతంగా ఇంట్లో ఉంటుంది కదా. ఇంట్లో జరిగింది ఆ స్కీమ్కి ఇంకా పెద్దగా బడ్జెట్ పెంచాలి. ఏది రోటోవేటర్స్ కూడా ఇచ్చారు అప్పట్లో, ఇచ్చారు సార్, ఇచ్చారు, కల్టివేటర్లు ఇచ్చారు, కేజిల్స్ ఇచ్చారు, మా ఫ్యామిలీ మొత్తం వ్యవసాయం చేస్తుంటాం కాబట్టి ఇచ్చారు. డ్రిప్ ఇరిగేషన్ ఒకటి రైతుకు చాలా ఉపయోగపడుతుంది, హార్టికల్చర్ సైడ్ మనం దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానికి కూడా గొడ్డలేదు, దానికి అటకెక్కేసింది సార్ డ్రిప్ సార్. రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి హీరో కాదు, జీరో చేసింది డ్రిప్ పథకమే సార్. రాయలసీమ అంతా డిఫెండ్ అను అగ్రికల్చర్ హార్టికల్చర్ కింద ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి హీరో కాకుండా జీరో చేసింది డ్రిప్ పథకమే, డిప్ చేసింది సార్. అది ఏంటంటే ఇవాళ అటు మీకు నీటి వనరుల ఆదా, ప్రతి నీటి బొట్టు ఇవాళ పొదుపు చేయమని ఒకవైపు ప్రభుత్వం చెబుతూ డ్రిప్ను అందుకే కదా ఎంకరేజ్ చేసింది. ఆ డ్రిప్ ఇరిగేషన్ కూడా వీళ్ళిద్దరు జోడీయే, ఏది వాజ్పేయి చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఆయన బిందు సేద్యం అంటారు తెలుగులో, ప్రధానిగా వాజ్పేయి, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దానికి కూడా ఒక టాస్క్ ఫోర్స్ వేసినప్పుడు దానికి చంద్రబాబు నాయకత్వం, సురేష్ ప్రభు చంద్రబాబు ఆధ్వర్యంలో ఇది ఒక పెద్ద విప్లవంగా మారింది. ఏది ఇవాళ ఉద్యాన రైతులు హార్టికల్చర్ పండ్ల తోటలు ఇంత పెద్ద ఎత్తున సాగు పెరిగిందంటే ఇదంతా కూడా డ్రిప్ వల్లే. అక్కడ ఎందుకంటే మనకు తెలుసు అది వేముల తలసరి ఆదాయం ఇవాళ వేములలో టాప్. అలాంటిది 3 లక్షల తలసరి ఆదాయం ఒక వేముల మండలం నుంచే వస్తుందంటే కారణం ఏంటి, అరటి తోటలు కావచ్చు, అక్కడ ఆదాయం కావచ్చు. ఎక్కడది, కడప జిల్లాలో పులివెందుల నేపథ్యంలో. కడప నుంచి పోతుంటే ఏములు వస్తుంది సార్, ఏముల తర్వాత ఏంపల్లి, ఏంపల్లి తర్వాత పులివెందుల. ఒక్క వేంప ఇప్పుడు అదే కాదు, మనం చూసింది ప్రతి మండలం ఆ స్థాయికి రావాలి, ప్రతి రైతు అంతగా నిలదొక్కువాలి, డ్రిప్ ఇరిగేషన్ని విస్తృతంగా తీసుకెళ్తామన్న ఈ కూటమి ప్రభుత్వం యొక్క సంకల్పం నెరవేరాలి. రైతుని నిలబెడితే రైతు ఈ రాష్ట్రాన్ని నిలబెడతాడు. నేను అనేది ఇంకో మాట సార్, డ్రిప్ పరికరాలు ఉన్నాయి కదా మనకి, పినోలాక్స్ కంపెనీ, జైన్ ఇరిగేషన్ ప్రధానంగా ఉంటుంది సార్. ఈ పరికరాలు చాలా పెద్ద ఎత్తున సబ్సిడీ ఇచ్చి ఇస్తున్నాం కాబట్టి ఆ ఇండస్ట్రీ మా ఏపీలో పెడితే మేక్ ఇన్ ఆంధ్ర, మేక్ ఇన్ ఇండియా లాగా ఆ కంపెనీలకే మేము ఈ సబ్సిడీలు ఇస్తామని ఒక స్కీము లాంచ్ చేస్తే బాగుంటుంది కదా సార్, పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు ఉండే సబ్సిడీ అమౌంట్ కదా ఆ ఇండస్ట్రీస్కి, ఏదైతే డ్రిప్ సింక్లర్స్ కానీ, డ్రిప్ పైపులు కానీ, డ్రిప్ స్పేర్ పార్ట్స్ తయారు చేసే ఇండస్ట్రీ వాళ్ళకి మేక్ ఇన్ ఆంధ్ర కాన్సెప్ట్ తీసుకొని ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఈ ఇండస్ట్రీ లాంచ్ చేసిన వాళ్ళకే ఇస్తాము అంటే ఎలా ఉంటుంది సార్? పెట్టుబడుల ఆకర్షణలో ఇవాళ కంపెనీలను రాబట్టుకుంటున్న నేపథ్యంలో పారిపోయిన పరిశ్రమలను రప్పించుకోవటం ఒక ఎత్తు, కొత్త పరిశ్రమలను రాబట్టుకోవటం ఇంకో ఎత్తు నేపథ్యంలో ఇప్పుడు ఈ డ్రిప్ ఇండస్ట్రీస్ వీటిని కనుక తీసుకొచ్చినట్లయితే, రాయలసీమలోనే కనుక వాటిని పెట్టినట్లయితే ఇటు రైతులకి మేలు, చౌక ధరలకి వాళ్ళకి పనిముట్లు. అదే సార్, నేననేది మనకు తెలంగాణలో జైన్ ఇరిగేషన్ ఉంది సార్, భువనగిరి దగ్గర చాలా పెద్ద యూనిట్ సార్. అదే పినోలాక్స్ ఉంది సార్, పినోలాక్స్ పూణేలో ఉంటుంది కంపెనీ. ఈ 2 కంపెనీలతోనే మాట్లాడి మాకు ఒక యూనిట్ పెట్టండి, మా గవర్నమెంట్ నుంచి ఇంత ఆర్డర్ ఇస్తున్నాం కదా, అదే పెద్ద పెట్టుబడితో కూడిన. ఆల్రెడీ ఈ డిస్కషను చంద్రబాబు 5 ఏళ్ల పరిపాలనలో 2014-18లో జరిగింది. జైన్ ఇరిగేషన్ వచ్చింది, అక్కడ పెట్టే టైంకి ప్రభుత్వం మారింది,
ఏది మదనపల్లిలో టమాటా సాస్ యూనిట్ ఒకటి ఏదో పెట్టున్నారు సార్, వాళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున చిత్తూరు జిల్లాలో పెట్టుబడులు కూడా పెట్టి తీసుకొచ్చిన నేపథ్యంలో తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సరైన ప్రోత్సాహం ఇవ్వకపోవటం, అనేక మంది పరారైనటువంటి నేపథ్యంలో ఇవాళ జైన్ ఇరిగేషన్ మరి మరోసారి ప్రభుత్వం కూడా ఎంఓయు చేసుకోవటం, వాళ్లే కాదు ఇంకా ఇతర కంపెనీలను కూడా చాలా కంపెనీలు పెట్టుకుంటే ఏమవుతుంది, ఇటు రైతులకు బెనిఫిట్, మరోవైపు ఎంప్లాయ్మెంట్ ఏది ఉపాధి ఏర్పడుతుంది, 10 మంది బతుకుతారు దానిపైన. పాలిమర్ సైన్స్ చదువుకున్న వాళ్ళకి, ఇంజనీరింగ్ మెటలర్జీ చదువుకున్న పిల్లలందరికీ జాబ్స్ వస్తాయి సార్. దాంట్లో రెండో సార్, ఇప్పుడు తల్లికి వందనం అని బిడ్డలకు డబ్బులు ఇస్తున్నారు సార్. ఒక తల్లిదండ్రులకి ఒక తరం డబ్బులు ఇస్తా ఓకే సార్. నా యొక్క ఆలోచన ఏంటంటే, మండలాన్ని 666 మండలాలు ఉంటాయి సార్, 660 మండలాల్లో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ అంటే మనకు జవహర్ నవోదయ స్కూళ్ళు ఉంటాయి కదా సార్, అట్లా ఒక 2 సెక్షన్లతో పెద్ద స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడితే ఆ డబ్బులతోటి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా జవహర్ నవోదయ స్కూళ్ళు ఏ విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిందో, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉన్నారు కాబట్టి మండలానికి ఒక స్కూల్ ఆ విధంగా కట్టేసి పిల్లల్ని 6వ తరగతి నుంచి 12 అయితే ఇంటికి పంపించేది లేదు, స్కూల్లోనే ఉండాలి, సెలవులకు మాత్రం ఇళ్ళకి వెళ్ళాలి. అలా నిర్మాణం చేస్తే ఇంకా ఆడ ఫుడ్డు ఫ్రీ, ఫీజు ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ వస్తున్నప్పుడు ఆ విధమైన ఆలోచన చేస్తే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడుతుంది, రాష్ట్రానికి ఒక అసెట్ ఏర్పడుతుంది కదా. మనం తల్లికి 15,000 లెక్కన ఇచ్చుకుంటూ పోతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం ఏర్పడుతుంది సార్? ఏది ఇప్పుడు ఈ ఐడియా మీద మీ ఒపీనియన్? ఇవి అసలైన విద్యా సంస్కరణలు, ప్రజలు కూడా వీటిని స్వాగతిస్తారు, ఖచ్చితంగా స్వాగతిస్తారు. మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా మరి ఇవాళ నారా లోకేష్ వీటన్నిటిపైన కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. కొత్తదనాన్ని ఎప్పుడు స్వాగతించాలా, జవహర్ నవోదయ స్కూల్స్ అసలు వాటి కోసం ప్రవేశ పరీక్షలు ఎంత తర్ఫీదు, చిన్నప్పుడే మనం చూసాం పోటీ తత్వం, దానిలో సీటు కొట్టడం, మంచి విద్యా బోధన, ఫ్యాకల్టీ, ఒక చక్కటి ఎన్విరాన్మెంట్, అలాంటి పరిస్థితుల్లో ఎదిగే పిల్లలు కూడా ఈ భావి పౌరులుగా రేపటి పౌరులుగా రావడానికి అవకాశం ఉందన్నమాట. మనం కనీసం ఒక 10 మండలాలు సంవత్సరానికి 10 కట్టుకున్న ఆ విధంగా ఆలోచన చేస్తే బాగుంటుంది అనేది నా భావం సార్. యాజ్ లైక్ మోడల్ జవహర్ నవోదయ స్కూళ్ళు లాగానే మండలానికి ఒకటి ఎనగబడిన అంటే కరువు పీడిత ప్రాంతాలు ఉంటాయి కదా సార్, ఆ ప్రాంతాల్లో స్టార్ట్ చేస్తే, ఇప్పుడు గిరిజన ప్రాంతం ఉంది, ఆదివాసీల ప్రాంతం, ఉత్తరాంధ్ర ఉంది, తర్వాత ఇప్పుడు ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లాలో ఆ ఉదయగిరి ప్రాంతం, కనిగిరి, మార్కాపురం, అంటే తర్వాత గిద్దలూరు, ఎర్మగొండపాలెం, ఇదంతా కరువు ప్రాంతం సార్. ఈ కరువు ప్రాంతాల్లోనన్నా కనీసం ఇటువంటి స్కూళ్ళు మండలానికి ఒకటి పెడితే నేననేది ఈ తల్లికి వందనం డబ్బులతోనే స్కూళ్ళు నిర్మాణం చేయొచ్చు అనేది సార్ నా యొక్క ఆలోచన. చెయ్యాలా, ఎందుకంటే గతం జగన్మోహన్ రెడ్డి హయాంలో 5 ఏళ్లలో ఏం జరిగిందంటే విద్యా సంస్కరణలో ముసుగులో విద్య సర్వనాశనం అయిపోయింది. మనం సత్యనాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, విధ్వంసం అయిపోయిందిలే సార్. 3వ తరగతిని తీసుకుపోయి 10వ తరగతిలో కలపడం, హై స్కూల్లో కలిపేసిన పరిస్థితి, టీచర్ల బదిలీల్లో కూడా పెద్ద ఎత్తున స్కామ్లు, కరప్షన్. సారా వ్యాపారం చేసుకున్నోడికి విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తే అట్టే ఉంటుంది సార్, సారా వ్యాపార బుద్ధులు ఆడొచ్చినాయి. వస సత్యనారాయణ, ప్రవీణ్ ప్రకాష్, అతనేమో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఏ విధంగా అతను అనేక అవినీతి కుంభకోణాలకి ఈ విద్యాశాఖలో పాల్పడిన నేపథ్యంలో ఇవాళ ఇది ఒక అవకాశం. మీరు జవహర్ నవోదయకు దీటుగా వీలైతే ఎన్టీఆర్ నవోదయాన్ని పెట్టుకోండి. ఏంటి స్కూల్స్ పేరు ఏదైనా పెట్టండి కానీ ఇంటిగ్రేటెడ్ 6th to 12th, 10+2 వరకు స్కూళ్ళ నిర్మాణం జరిగి తీరితే ఈ ప్రైవేటు కార్పొరేట్ విద్యకు కూడా సంకెళ్ళు వేసినట్టు ఉంటుంది అనేది సార్. 5 ఏళ్ల చంద్రబాబు ముఖ్యమంత్రిగా 14-19 మధ్య ఏకలవ్య పాఠశాలలు పెట్టారు గిరిజన, మీరన్న ట్రైబల్ ఏరియాస్లోనే ఏకలవ్య పాఠశాలలు పెట్టి అక్కడే బస, అక్కడే చదువు, పెద్ద ఎత్తున గిరిజనులు అందులో జరిగిన నేపథ్యంలో ఒక్కొక్క పాఠశాలకి 10 కోట్లు ఇచ్చి 120 కోట్ల బడ్జెట్తో తీసుకొచ్చిన దీంట్లో విధ్వంసం సులభం, ఈజీ, నిర్మాణం చాలా కష్టం. ఇవాళ మీరు నిర్మాణాన్ని ఎత్తుకున్నారు కాబట్టి ఆ చేసే నిర్మాణం పకడ్బందీగా పునాదుల నుంచి చేసుకుంటూ రావాలా, విద్యలో వీళ్ళు పెట్టే ప్రతి పైసా పెట్టుబడి అది భావి భారత పౌరులకు వరంలాగా మారద్దు సార్. అది పెట్టుబడి కాదు, అది మళ్ళీ తిరిగి వచ్చేది, పదింతలుగా అది మనకి తిరిగి వస్తుంది. ఒకప్పుడు ఎన్టీ రామారావు పెట్టినటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ మనం చూసాం,
పెద్ద ఎత్తున ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీల్లో ఎంతగా విద్యా ప్రమాణాలు. ఈ హాస్టల్ కూడా ఇంటిగ్రిటీ దెబ్బతిన కూడా సార్, నేనైతే అన్ని కులాలు అన్ని మతాలు ఒకే చోట ఉండాలా, నేనేది ఏంటంటే కుల వర్గీకరణ మత వర్గీకరణతో కాకుండా ఇంటిగ్రిటీ దెబ్బతినకుండా దాన్ని టోటల్ ఒకే మండలానికి ఒక స్కూల్ కానీ నిర్మించగలిగితే ఈ డబ్బులన్నీ దాదాపు 6,500 కోట్లు సార్, నాట్ స్మాల్ అమౌంట్ సార్. రేపు మనకి మనకు పెట్టబోయే పెట్టుబడి తల్లికి వందనం కింద ఇవ్వబడే డబ్బు 10,000 కోట్లు దాటిపోద్ది సార్. అంత ఇన్ఫ్రాస్ట్రక్చరు మనకి కళ్ళ ముందు అవ్వబడుతుంది సార్, వాటి నాట్ జోక్ సార్. 10,000 కోట్లు అంటే చిన్న అమౌంట్. క్రమదశల్లో నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలతో ఒక నిర్మాణ జరగాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఇప్పుడు ఇదేంటి, కేవలం ప్రారంభం. ఆరంభం మాత్రమే, ఇంకా 4.5 ఏళ్లలో మరి వీళ్ళిచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. నేను అనేది అదే సార్, ఇప్పుడు రెండు బ్యాలెన్స్ రైలు పట్టాలలాగా సార్. ఒకటి స్కూల్లో పోయిన వాళ్ళకి రెండు, మీకు అమ్మ తల్లికి వందనం కావాలంటే తల్లికి వందనం, ఇంటిగ్రేట్ హాస్టల్లో సీటు కావాలంటే సీటు, ఈ రెండు ఆలోచనలు చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇది సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారితో ఇంటర్వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.